వెల్కమ్ టు మై ఛానల్ నేను చాంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చిపోతుంది సో ఈ రోజు వచ్చేసి ఫుల్ డే రొటీన్ అనమాట ఫుల్ డే వచ్చేసి నేను ఏమేమి చేశాననేది షేర్ చేసుకోబోతున్నాను లైక్ కుకింగ్ కానీ రెసిపీస్ కానీ లేకపోతే నేను ఈ రోజు వెజిటబుల్స్ ఎలా అయితే స్టోర్ చేసుకుంటున్నాను అనేది కూడా షేర్ చేసుకుంటున్నాను చాలా అయిపోయింది చాలా అంటే చాలా రోజులు అయిపోయింది వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడం ఇవన్నీ నేను ఎప్పుడు చూపించట్లేదు ఎక్కువ వంటే చూపిస్తున్నాను కదా సో ఈ రోజు మొత్తం ఫుల్ డే రొటీన్ అనమాట అది అండ్ ఈ రోజైతే ఫిష్ అండ్ కొంచెం ప్రాన్స్ నిన్న తీసుకొచ్చారు నిన్న తీసుకొచ్చి నేను కొంచెం నీట్గా వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఇది ఈ రోజు వచ్చేసి స్టార్టర్ చేద్దాం అనుకుంటున్నాను ఫిష్ గ్రేవీ చేద్దాం అనుకుంటున్నా అండ్ ఆల్సో ఒక ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సో మూడు కాంబినేషన్ అనమాట స్టార్టర్ ఒకటి ఫ్రై ఒకటి అండ్ గ్రేవీ ఒకటి అనమాట అది కూడా ఫిష్ గ్రేవీ ఫిష్ గ్రీన్ ఫిష్ స్టార్టర్ చేస్తున్నా అండ్ ఆల్సో ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను ప్రాన్స్ ఫ్రై మీరు చూసింది ఎప్పుడు కూడా చికెన్ ఫిష్ గ్రేవీ కూడా చూసింది సో ఫిష్ గ్రేవీ కోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీలో మా ఒక రెండు మూడు టొమాటోలు అండ్ ఆల్సో కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ చేసుకున్నాను మా ఇంట్లో ఏంటంటే ఫిష్ గ్రేవీ ఏదైనా సరే థిక్ గ్రేవీ ఉండాలన్నమాట అస్సలు ఉండకూడదు చాలా తిక్ గ్రేవీ ఉండాలి వాళ్ళకి మొత్తం రైస్ ఎంత పెట్టుకున్నా సరే మొత్తం గ్రేవీ సరిపాయలు గ్రేవీ కావాలన్నమాట అందుకని నేను ఏం చేస్తానంటే కొంచెం టొమాటో ప్యూరీ వేయటం టొమాటో ప్యూరీ కుట్టి టొమాటో ప్యూరీ కాకుండా అందులో కొంచెం జీలకర్ర కానీ వెల్లుల్లిపాయ కానీ లేకపోతే ఈ పచ్చిమిర్చి ఇలాంటి పచ్చిమిర్చి కారం కూడా చాలా కమ్మగా ఉంటుంది కూరల్లో సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను చాలా వరకు పచ్చిమిర్చి పచ్చికారం కాకుండా పచ్చిమిర్చి కారం వేస్తుంటాను ఎక్కువ అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట సో ఇక్కడైతే నేను రెసిపీ నార్మల్గా షూట్ చేశాను చాలాసార్లు నేను మీకు అప్డేట్ చేశాను అనుకోండి ఫిష్ గ్రేవీ అలా అనేది మా మమ్మీ అయితే ఓన్లీ ఆనియన్స్ టొమాటోస్ మొక్కలు వేస్ట్ చేస్తుంది అలా చేస్తే ఏంటంటే మా మమ్మీకి ఆయిల్ ఎక్కువ వేస్తుంది మా మమ్మీ నేనైతే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటా కంపారిటివ్లీ అందువల్ల మమ్మీ ఆయిల్ వల్ల ఏంటంటే తను ఆయిల్ అండ్ వల్సీ టొమాటోస్ ఉల్లిపాయలు ఇవన్నీ కాంబినేషన్లో వేస్తుంది అందువల్ల చాలా థిక్ గ్రేవీ లాగా తనకు వస్తుంది బట్ నాకు ఆయిల్ అంతా సెట్ అవ్వదు కాబట్టి నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువ కట్ చేసుకొని టొమాటో పిరిలా వేసుకుంటాను ఆర్ మీరు టొమాటో ఉల్లిపాయలు ఇలా మాకు తినడం ఇష్టం లేదనుకుంటే ఆనియన్స్ టొమాటోస్ ప్యూరీ చేసేసుకొని డైరెక్ట్గా ప్యూరీ వేసేసుకొని కూడా చేసుకోవచ్చు అలా అయితే అంత బాగోదు ఇలా అయితేనే కొంచెం ఆనియన్స్ అవి ఉంటాయి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అలా అనమాట అండ్ ఈ ఫిష్ అయితే నేను రెండు రకాలుగా ఫిష్ చేశాను ఈరోజు చెప్పాను కదా గ్రీన్ ఫిష్ ఒకటి అండ్ ఇదొకటి లాస్ట్ టైం మీకు గుర్తుందా బనానా లీఫ్లోని స్టీమ్ ఫిష్ చేశాను ఒక రెస్టారెంట్లో మేము తిన్నాము మాకు చాలా బాగా నచ్చింది సో మీరు వెయిట్ లాస్ చేస్తూ ఉంటే కూడా మీరు తినచ్చు అని చెప్పేసి గ్రీన్ ఫిష్ బోన్లెస్ గ్రీన్ ఫిష్ బనానాలి ఫిష్ లాగా చేశాను కదా అదే కాన్సెప్ట్లో ఈరోజు నార్మల్ ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే మిక్సీ జార్లో ఇలా పచ్చిమిర్చి తీసుకున్నా ప ఇందులోకి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అనేది ఎక్కువ పడుతుంది అనమాట బట్ నా దగ్గర పుదీనా అయితే లేదు అందువల్ల నేను ఏం చేశాను కొంచెం అల్లం వెల్లుల్లి అండ్ సాల్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నాయి ఇది గ్రీన్ పేస్ట్ కింద అవుతుందన్నమాట అండ్ ఇందులో మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ నేనైతే కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పుదీనా అంటే పుదీనా యాడ్ చేసుకున్నా చాలా అంటే చాలా ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది బట్ మా ఇంట్లో అస్సలు పుదీనా అంటే చాలా కొంచెం దూరంగా ఉంటారు అనమాట మెయిన్ ప్రవీణ్కి అస్సలు ఇష్టం ఉండదు పుదీనా ఫ్లేవర్ పుదీనా బిర్యానీస్లోకి వాటిలోకి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బట్ ఇంట్లో తినకపోతే మనం ఇంక చేసుకొని ఏం చేసుకుంటా చెప్పండి అందువల్ల నాకు అయితే పుదీనా ఫ్లేవర్ నచ్చుతుంది పర్వాలేదు మరి అంత ఆర్డైతే ఉన్నాం సో అందువల్ల ఇంక పుదీనా అవాయిడ్ చేసేసి ఇలాగా చేసేసుకుంటున్నాను అనమాట సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ తెలుసా మీరు ఇది ఎయిట్ ఫ్రైర్లో కూడా చేసుకోవచ్చు ఓవెన్లో కూడా మీరు గ్రిల్ చేసుకోవచ్చు మీరు ఎలా అయినా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి అంటే ఎప్పుడు ఒకే ఒకేలాగా ఫ్రై కాకుండా చేపల్ ఫ్రై ఇలా ట్రై చేస్తే మీకు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తిన్నట్టు ఉంటుంది సేమ్ ఇందులోనే మీరు గ్రీన్ చికెన్ కూడా చేసుకోవచ్చు మటన్ అయితే నేను నేను చెప్పలేను కానీ చికెన్ అండ్ ఆల్సో ప్రాన్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మనం ప్రాన్ ట్రై చేద్దాం గ్రీన్ ప్రాన్ ట్రై చేద్దాం నెక్స్ట్ టైమ్ సో ప్రస్తుతానికి ఇలాగ అవి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు కనుక ఓవెన్లో కానీ లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లో కానీ చేసుకుంటే బట్ నేను ఈరోజు ప్యాన్ మీదే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇంక నేను మ్యారినేట్ చేసేటప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేయలేదు సో ఇక్కడైతే ఫిష్ గ్రేవీ కోసం ఆ పేస్ట్ కూడా వేసేసాను కదా ఆ టొమాటో ప్యూరి అది పేస్ట్ కూడా వేసేసాను కదా వేసేసిన తర్వాత కొంచెం బాగా మగ్గేంత వరకు ఉంచాలి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లే ఎప్పుడు నేను చేపల ఇగురులో చేపల పులుసులో అసలు వేయను అనమాట ఫ్రైలోనే వేసుకుంటాను అది సెట్ కాదు కూడా చేపలకి అన్ని కాంబినేషన్ సెట్ కాదు లైక్ పెరుగు వేస్తే సెట్ కాదు చికెన్ అనుకోండి చికెన్ మటన్ మనం ఎలాగైనా అలాగే తిప్పేసుకోవచ్చు బట్ చేపలు ఏంటంటే కొంచెం డెలికేట్గా ఉంటాయి అండ్ ఇంకోటి మోర్ ఓవర్ మనం చేపలతో కొన్ని కాంబినేషన్స్ ఫుడ్ తినకూడదు కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని ఫిష్ గ్రేవీ వచ్చేసి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం అది బాయిలింగ్కి పెట్టేస్తే పక్కన ఈ లోపు మనం అదేంటి ప్రాన్స్ ఫ్రై చేసుకుందాం ఆల్రెడీ నేను ప్యాన్ అనేది పెట్టేసాను పక్కన కాకపోతే మీకు ఒకటి రెసిపీ కంప్లీట్గా చూపించి ఇంకో రెసిపీ చూపిస్తే బెటర్ కదా అని దాని మీద ఇలా చూపిస్తున్నాను అనమాట అండ్ రైస్ అయితే పెట్టేసుకున్న పక్కన రైస్ నేను స్టీల్ యుటెన్సిల్స్ కొందాం అనుకుంటున్నాను చూడాలి ఎందుకంటే ఈ అల్యూమినియం యూజ్ చేస్తున్నాను ఎప్పటి నుంచో సో ఈ ఈ ఈ ఈ మేము తెప్పాలు బాగా అలవాటు అయిపోయాయి బట్ రాను రాను ఇది మంచిది కాదు కదా మా మమ్మీ ఫస్ట్ నుంచి కూడా ఈ టైప్ వాటిలోనే వండడం అలవాటు మా సరి మా మమ్మీ అని కాదు మా అత్తవారు కూడా ఇలా అన్నం అనేది ఇలా ఈ దీంట్లోనే వండుకుంటారు అనమాట సిల్వర్ తెప్పాలంటాం మేము సో అందులోనే వండుకు వండుకుంటారు స్టీల్ అనేది అంటే అన్నం వండుకునేది స్టీల్ అనేది అరవట్లేదు బట్ స్టీల్లోనే వండుకుంటేనే మంచిది సో నేను మొన్న ఒకటి వాల్యూ జోన్లో స్టీల్ది కొన్నాను ఒకటి అన్నంది బట్ అది చాలా పెద్దది అయిపోయింది అనమాట మేము వండుకునే గ్లాస్ రైస్కి అది చా మూడు గ్లాసుల రైస్ ఎంతో ఉడుకుతుంది సో అందువల్ల అది ఎవరైనా వచ్చినప్పుడు చేద్దాంలే అని చెప్పేసి ఇంకోటి తీసుకోవాలి ఒకసారి స్టీల్ సామాన్ షాపులకి వెళ్ళి ఏమేమి కావాలో చిన్న చిన్న సామాన్లు అన్నీ కావాలన్నమాట అలా ఒకసారి తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇంక షాపింగ్ వెళ్ళలేదు స్టీల్ సామాన్ షాప్కి సో నేనైతే ఒక వాటర్ది తీసుకుందాం అనుకుంటున్నాను స్టీల్ సామాన్ షాప్లో అండ్ ఇలా అన్నం అన్నం ఉడికించేవి ఒక రెండు పాత్రలు తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ నాకు ఒక ఒక టైప్ ఆఫ్ గరిటెలు కావాలి ఆ టైప్ గరిటెలు తీసుకుందాం అనుకుంటున్నాను సో ఇలా కొన్ని కొన్ని సామాన్లు ఉన్నాయి లిస్ట్ సో అండ్ ఇంకోటి ప్లేట్ మీల్ ప్లేట్స్ ఉంటాయి కదా అంటే మనకి మెస్లో వాటిలో మీల్ ప్లేట్స్ ఉంటాయి కదా అంటే నా కోసం నా డైట్ కోసం ఒక దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఒక దాంట్లో ఫ్రూట్స్ ఒక దాంట్లో కర్రీ ఒక దాంట్లో సలాడ్ ఇలా అలా మీల్ ప్లేట్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను సో నాకు అది కొన్ని ఫొటోస్కి వాటికి బాగుంటుంది నాకు కూడా తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి మీల్ ప్లేట్ నా డైట్లోకి అలా అలా చిన్న చిన్న వస్తువులు కావాలి అవన్నీ ఒకసారి వెళ్ళినప్పుడు నేను మీకు షేర్ చేస్తాను ఓకేనా అండ్ ఇక్కడైతే ప్రాన్స్ ఫ్రై కోసం నేను ఇది ప్రాన్స్ ఫ్రై చాలాసార్లు చూపించా దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ గరం మసాలా గరం మసాలా కూడా మీరు ఇంట్లో చేసుకున్నది ఉండాలి మీరు ఇంట్లో చేసుకున్నది అయితేనే మీకు కొంచెం బాగుంటుంది నేను చాలాసార్లు ఇంట్లో గరం మసాలా ఎలా చేసుకుంటున్నాను అనేది షేర్ చేసాను మొత్తం ధనియాలు మొత్తం లావంగాలు మిరియాలు గరం మసాలా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా వేసేసుకొని దాల్చిన చెక్క మళ్ళీను జాపత్రి ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకొని రోస్ట్గా అవి నేను మిక్సీ పట్టుకుంటాను అనమాట ఆ గరం మసాలా అనేది చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి ఈ ఇటువంటి ఫ్రైస్కి చాలా బాగుంటుంది బయటది అయితే మీకు కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట ఏదైనా ఇంట్లో ఇంట్లోదే కదా అండ్ దీనికైతే ఆనియన్స్ మీకు కొంచెం గ్రేవీ అంటే కొంచెం ముద్దగా కావాలనుకుంటే ఆనియన్స్ బాగా ఫ్రై చేసు ఎక్కువ ఫ్రై చేసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో బోల్డెంత కరివేపాకు పచ్చిమిర్చి అండ్ కాజు వేసుకుంటున్నా కాజు మెయిన్ ఎందుకు వేస్తానంటే మిట్టు ఏం చేస్తాడా ఈ ఇలాంటి ఫ్రైస్లో వాడు చికెన్ ప్రాన్ వదిలేసి ఏదైతే చేస్తానో మెయిన్ అది వదిలేసి కాజు తింటాడనమాట సో వాడు కోసం ఎక్కువ కాజు వేస్తుంటాను వాడు చాలా ఇష్టం ఇలా ఫ్రైడ్ అంటే మసాలా కాజు లాగా సో చిన్నపిల్లలకి అలా కొంచెం వాడు క్యూట్ హ్యాండ్స్ తీసుకొని తింటాడు అది చాలా క్యూట్ అనిపిస్తుంది వాడు నేను కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఉండలేడు పపం ఆ కాజు అది తినే తినేటప్పుడు సో పక్కకి వచ్చి నేను ఇన్కేస్ ఏదైనా ఇలా సమ్ ఇలా ఈ ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం పక్కన ఉంటాడు మిగతా వాటికి పెద్దగా ఉంటాడు కానీ And, um... Uh అన్నం అయితే అయిపోయింది పక్కన అన్నం వార్చేస్తున్నాను నేను వారుస్తానన్నమాట రెగ్యులర్గా అంటే అట్టసరన్నంలాగా ఉండను అట్టాస్రన్నం అంటే మనం గంజితో పాటు ఉడికిస్తారు కదా అండ్ ఈ మధ్య నేను చూస్తున్నాను కుక్కర్ ఒక ఒక టైప్ ఆఫ్ కుక్కర్ వస్తుంది డైట్ కుక్కర్ అంట ఇన్స్టాగ్రామ్లోని గూగుల్లో కూడా చూశాను యూట్యూబ్లో లైక్ ఎవరిదో ఎవరో రివ్యూ చేస్తున్నప్పుడు ఎవరో చెఫ్ రివ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక లోపల కుక్కర్ లోపల ఇలా కొంచెం సర్జలా ఉంటుంది అందులో రైస్ వేసి పెడుతున్నారు మళ్ళీ కుక్క అయితే అయిపోయిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టేస్తున్నారు అనమాట అంటే గంజి కింద ఉడిపోతుంది రైస్తో ఆ బౌల్తో పాటు రైస్ వస్తుంది అనమాట డైట్ కుక్కర్ అంట అదొకటి చూశాను నేను మరి ఎంతవరకు అలాంటి అలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయాలనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అందువల్ల నేను పెద్దగా డీటెయిల్డ్గా చూడను అనమాట అలాంటివి ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ట్రెండ్ వస్తూనే ఉంటుంది ఏదో కొత్త ప్రోడక్ట్ వస్తూనే ఉంటుంది మార్కెట్లో అవన్నీ మనం చె చేయాలి మనకు మనకు ఎంతవరకు అవసరం అనేది ఆలోచించుకొని మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి లాంగ్ రన్ వస్తుందా ఏంటి అది ఇది అని మీరు చూ అబ్జర్వ్ చేశారా కుక్కర్స్ కాంప్లికేటెడ్ మూతున్న కుక్కర్స్ మనకి ఎన్నో రోజులు రావు లైక్ ఇలా కొంచెం చేత్తో మనం ఎలాంటి క్లోజ్ అయిపోతాయి చూసారా ఆ టైపు అండ్ క్లీనింగ్ కూడా చాలా పెద్ద ప్రాసెస్ అది మనకి ఎంత పని మనిషి క్లీన్ చేస్తున్నా సరే మన కొన్ని కొన్ని మనమే క్లీన్ చేసుకోవాలి లైక్ ఇప్పుడు లంచ్ బాక్స్లు ఉన్నాయి అనుకోండి లంచ్ బాక్సుల్లో రబ్బర్ ఉంటుంది కదా దాని మూతకి రబ్బరు ఆ రబ్బర్ తీసి మనం క్లీన్ చేయాలి పని మనుషులు ఏంటంటే అలా క్లీన్ చేయరు జస్ట్ పైప్ అని క్లీన్ చేస్తారు ఆ రబ్బర్ అసలు సిలికాన్ రబ్బర్ తీసిన తర్వాత లోపల చాలా గ్రీజ్ ఉంటుంది చాలా ఆయిలీ ఉంటుంది కర్రీ ఆయిల్ అవన్నీ కూడా లంచ్ బాక్సెస్లోని ఇన్ కేస్ మీరు ప్లాస్టిక్ కానీ సిలికాన్ కానీ యూస్ చేస్తూ ఉంటే మీకు ఐడియా ఉంటుంది నేనైతే గ్లాస్ గ్లాస్వి గ్లాస్ పాత్రలు కానీ లేకపోతే ఇలాగ లంచ్ బాక్స్ పై అవన్నీ కూడా అండ్ కుక్కర్ లోపల ఉంటుంది కదా రబ్బర్ లాగా సో బెల్ట్ అది కూడా తీసి క్లీన్ చేయడం ఇవన్నీ నేను చేసుకుంటాను పని మనిషి క్లీన్ చేయడం అంటే చేస్తారు బట్ నేను మళ్ళీ సర్దేటప్పుడు అవన్నీ తీసి క్లీన్ చేసుకుంటాను అనమాట కొంచెం వీలైతే అప్పుడప్పుడు హాట్ వాటర్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాను అంత అనమాట అంత బ్యాక్టీరియా టైప్ అనమాట సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బెటర్ మెయిన్ లంచ్ బాక్సులు పిల్లల లంచ్ బాక్సులు అనమాట సో అండ్ ఇంకోటి ఏంటంటే నేను లంచ్ బాక్స్లు ఇలాంటివి ఏమైనా ఉంటే నేను ఇమాజిన్ చేసుకుంటాను అది అలా లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తే అందులోంచి బ్యాక్టీరియా ఫుడ్లోకి వెళ్ళతుంది మళ్ళీ ఫుడ్ తింటే ఎంత ఎంత ప్రాబ్లం అవుతుందని ఇమాజిన్ చేసుకుంటాను ఇమాజిన్ చేసుకుని లోప క్లీన్ చేసుకోవడం బెటర్ టక్టాక్ మనం క్లీన్ చేసుకుంటాను అనమాట సో అది అండ్ ఇక్కడైతే మాట్లాడుతూ మాట్లాడుతూ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి అండ్ కాజూస్ కూడా ఫ్రై చేసుకున్న కాజూస్ మీరు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు చేసుకోండి లేదంటే అంత ఇదిగా ఫ్రై అవ్వవు మెత్తగా ఉండిపోతాయి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ కూడా యాడ్ చేసుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోంచి కొంచెం వాటర్ వస్తుంది కదా వాటర్ వచ్చి అది కొంచెం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత పసుపు గరం మసాలా పౌడర్ నేను కొంచెం నేను కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకున్నాను నార్మల్గా అయితే గరం మసాలాలోనే జీరా కూడా ఉంటుంది బట్ నేను కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా పసుపు అండ్ ఆల్సో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అయిపోయినట్టే చాలా సింపుల్ అండ్ ఇది మీకు స్టార్టర్ కింద చాలా బాగుంటుంది అండ్ ఈవినింగ్ టైమ్స్ మనకి ఇప్పుడు వర్షాలు అయి పడుతున్నాయి కదా బాగుంటాయి అనమాట ఇలాంటివి చికెన్ అయితే ఇంకా బాగుంటుంది బోన్లెస్ చికెన్ అయితే ఇంకా బాగుంటుంది అదనమాట అండ్ ఏదైనా మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా చేయాలి ఫ్రై అని అనుకుంటే కనుక ఇది చే ఇది నార్మల్గా అటు ఇటు తిరుగుతూనే తింటారు తెలుసా చాలాసార్లు నేను మీకు చేసినప్పుడు చూపించాను చాలా సింపుల్ అట్ ది సేమ్ టైం మీకు అటు ఇటు తిరిగినప్పుడు ఒక్కొక్క ముక్క తినడం ఇది మీకు అలవాటు అయిపోద్ది వన్స్ మీరు దీన్ని టేస్ట్ చూసారంటే అని చెప్పేసి ఇది స్టార్టర్ అయితే అయిపోయింది గ్లాస్లో కొత్తిమీర బాగా దగ్గర అయ్యేంత వరకు ఉంచుకొని మీరు కావాలంటే ఆయిల్ అవాయిడ్ చేయాలనుకుంటే బటర్తో మీకు కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసా ఇదైతే ప్రాన్స్ ఫ్రై అయిపోయింది ఈరోజు నేను రెండు మూడు రకాలు చేద్దాం అనుకున్నా బా మంచి హుషారు మీద ఉన్నాను ఈరోజు అందువల్ల రెండు మూడు రకాలు చేద్దాము వీళ్ళుకి అని చెప్పేసి అండ్ పక్కన ఫిష్ గ్రేవీ కూడా అయిపోయింది ప్రాన్స్ అయిపోయిన తర్వాత ఇంక ప్రాన్స్ తీసేసి నేను ఇంక ఈ ప్యాన్ పెట్టేసుకున్న ఇందులో మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా అది అండ్ ఈరోజు ఇంగ్రీడియంట్స్లో ఏది కూడా నేను ఫిష్ గ్రేవీ ఒక పీస్ తిన్నాను అంతే అది కూడా నా రోటీతోని ఇంకా అంతకుమించి నేనైతే ఇంకా తినలేదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మీకు ఆయిల్ ఎక్కువ పడుతుంది మరి ఇంట్లో వాళ్ళకి మిగతా ఇద్దరికి ఆయిల్ పడదా అని చెప్పేసి బట్ వాళ్ళు డైట్ కంప్లీట్గా చేయట్లేదు కదా ఒక తగ్గించాను మీరు ఇంతకుముందు నా వ్లాగ్స్ చూసినట్టయితే ఇప్పుడు చాలా వరకు నేను ఫుడ్ క్వాంటిటీ అనేది అట్ ది సేమ్ టైం వెరైటీస్ అనేవి తగ్గించాను అండ్ రీసెంట్గా అనమాట ఎక్కువ డైట్ వే పెడుతున్నానేమో మళ్ళీ మీకు బోర్ కొడుతుందేమో అనిపించిందనమాట అందువల్ల అండ్ కొంచెం అప్పుడప్పుడు వండుకోవడంలో తప్పలేదు కదా అది కూడా బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ ఇంకా బెటర్ కదా అని చెప్పేసి అండ్ ఇక్కడ మొత్తం ఫిష్ అయితే ఇలాగ మొత్తం ఒకేసారి పట్టేసాయి ఇలా ఫ్రై చేసేసుకున్న ఇది చాలా ఇష్టంగా తిన్నారు తెలుసా వాళ్ళు చాలా అంటే చాలా బాగా నచ్చింది డిఫరెంట్గా అనిపించింది దట్ ఇంక పుదీనా వేస్తే ప్రవీణ్ ముట్టుకునేవారు కాదు పుదీనా వేయలేదు కదా అందువల్ల చాలా మంచిగా వచ్చింది నేను లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకున్నాను ఇది మీరు గ్రిల్ ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు గ్రిల్ ప్యాన్ ఇంకా నాకు లోపల ఉంది అది ఎవరు తీస్తాడబ్బా అని చెప్పేసి ఇంక నేను నార్మల్గా ఫ్రై చేసేసుకుంటున్నాను తొందరగా కదిపేయకండి చిన్న మంట మీద చాలా ఎక్కువసేపు మగ్గించుకోవాలన్నమాట అండ్ అండ్ నువ్వుల నూనెలో ఫ్రై చేసుకోండి ఇంకా బాగుంటుంది ప్రవీణ్ నువ్వుల నూనె కూడా అస్సలు తినరు అంటే అస్సలు అంటే అస్సలు తినరు అదొక ప్రవీణ్లో ఏంటంటే కొంచెం చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అది అది కూడా ఫుడ్ విషయంలో నువ్వుల నూనె మంచిది కదా నేను నువ్వుల నూనె ఎక్కువ యూస్ చేస్తాను బట్ నువ్వుల నూనె తనకి అనిపించేస్తుందట అందువల్ల నువ్వు నూనె ఎక్కువ యూజ్ అంటారు మెయిన్ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్కి యూజ్ అంటారు అనమాట సో అందువల్ల నువ్వులు నూనె యూజ్ చేయకుండా నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ అయితే ఫిష్ గ్రేవీ అండ్ ఇదైతే ఫిష్ ఫ్రై అవుతుంది అండ్ మిట్టు పక్క నుంచి అలా తీసుకుని తింటున్నాడు చూసాడండి నేను ఇందాక చెప్పాను కదా కాజు సలా నీట్గా ఏరుకొని తింటాడు వాడు చాలా నీట్గా అది అన్నంతో తినమ్మా బాగుంటుంది అంటే వద్దు ఇలాగే బాగుంటుంది అని చెప్పేసి వాటి కూర్చొని తింటున్నాడు అండ్ ఈరోజు లంచ్ ప్లేట్ అయితే ఇది రైస్ విత్ ఫిష్ గ్రేవీ అండ్ ఆల్సో ప్రాన్స్ ఫ్రై అండ్ గ్రీన్ ఫిష్ అనమాట అంతే ఈరోజు ఇది రెండు పూటలకి మొత్తం నేను రెండు పూటలకే వండేసాను ఎందుకంటే ఇంకా అంత క్వాంటిటీ ఉండేను కదా రెండు పొట్లకి సరిపోతుందని చెప్పేసి అండ్ నేనైతే ఇలా నేను ప్రవీణ్ నార్మల్ జస్ట్ ప్లేట్లో పెట్టి తీసుకురా ప్రవీణ్ అండ్ నేను ఇంకొచ్చి కూర్చున్నాను అనమాట కొంచెం అంత వంట చేసిన తర్వాత కాసేపు కూర్చుంటే బెటర్ అవుతుందని చెప్పేసి కూర్చోడానికి వస్తే ప్రవీణ్ ప్లేట్లో తెమ్మంటే ప్రవీణ్ ఇలా నీట్గా కొత్తిమీర అది చల్లి ఆనియన్ చూసారా ఫ్లవర్ షేప్లో కట్ చేసి ఇలా నీట్గా తీసుకొచ్చారనమాట నేను డెకరేట్ చేసేది వేరేలా ఉంటుంది ప్రవీణ్ డెకరేట్ చేసేది అయితే ఇలా ఉంటుంది అనమాట సో ఇలా నీట్గా మీరు గ్రీన్ ఫిష్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది బోన్లెస్ చికెన్ కూడా చాలా బాగుంటుంది బ్రెస్ట్ పీస్ చేసుకోండి ఇలాగా సింపుల్ ఎగ్ ఏముంది పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా సాల్ట్ వీలైతే లె లెమన్ అంతే సో ఇది అండ్ ఆ తర్వాత మనం వెజిటేబుల్స్ స్టోర్ చేసేసుకుందాం ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు మాకైతే వెజిటేబుల్స్ ప్రతి బుధవారం నాడు సంత జరుగుతుంది అనమాట మాకు బయట సో అనగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్కి ఒకసారి సంత జరుగుతూ ఉంటుంది కదా సో అక్కడ నుంచి తెచ్చుకుంటాము వీక్కి సరిపడా తెచ్చుకుంటాము మాక్సిమం అన్నీ కవర్ అయ్యేలాగా చూస్తాం కానీ బట్ అన్నీ కవర్ చేయము మేము అన్ని వెజిటబుల్స్ తినమన్నమాట మేము తినేవైతే ఈ బెండకాయ దొండకాయ అండ్ కాలీఫ్లవర్ క్యాబేజ్ వంకాయలు బీరకాయలు చామదుంపలు అండ్ క్యారెట్ ఇవన్నీ కూడా తింటాము అండ్ ఆనపకాయ ఇవన్నీ కూడా ఆగాకరకాయలు మళ్ళీను ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉంటాయి కదా చాలా డిఫరెంట్ వెజిటబుల్స్ ఉంటాయి కదా బట్ అవన్నీ కూడా తినమన్నమాట ఆకుకూరలో ఆకుకూరలు అయితే చుక్కకూర తినము చుక్కకూరది ఏంటంటే ప్రవీణ్కి చుక్కకూర తింటే ఎలర్జీలో వస్తాయి ఎలర్జీ అంటే ఫీవర్ వచ్చేస్తుంది అందువల్ల చుక్కకూర ఒకటి వదిలేసి మిగతా ఆకుకూరలు అన్నీ తింటాము తోటకూర పాలకూర గోంగూర ఇవన్నీ గోంగూర అయితే ఇంకా నా ఫేవరెట్ సో ఎలా అనమాట సో పాలకూర మెయిన్ ఫస్ట్ రాగానే నేను ఆకుకూరలు వండేస్తాను ఎందుకంటే ఆకుకూరలు తొందరగా వాడిపోతాయి కదా పాడైపోతాయి కాబట్టి ఆకుకూరలు ఫస్ట్ వండేస్తాను ఫస్ట్ ప్రియారిటీ అనమాట ఆ తర్వాత బెండకాయల దగ్గరికి వెళ్తా ఆ తర్వాత వంకాయలు లాస్ట్లో క్యారెట్ బీట్రూట్ అనమాట సో ఏవైతే ముందు వాడవుతాయో అవి తొందరగా చేసేసుకుంటాం కదా అది ఎం ఈరోజు అయితే ఇలా వీక్కి సరిపడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది బట్ నాకు అప్పుడప్పుడు ఇంక జిడ్డు జిడ్డుగా అనిపించి కవర్లతో పెట్టేస్తాను ఇదిగో చూసారా పచ్చిమిరపే కవర్లతో పెట్టేయడం వల్ల పాడైపోయింది అప్పుడప్పుడు ఇంక కొంచెం చిరాగ్గా ఉండడం వల్ల లేకపోతే ఏదైనా బద్ధకంగా అనిపించినప్పుడు స్టోర్ చేసుకోను సో ఆబ్వియస్లీ అవుతూ ఉంటుంది కదా అందువల్ల అండ్ ఈసారి అయితే మొత్తం వీక్ మొత్తం మంచిగా స్టోర్ చేసేసుకుందాం అని చెప్పేసి అండ్ ఇక్కడైతే నేను పచ్చిమిరకాయలు అవన్నీ తీశాను కదా తీసి మొత్తం తొడుమిలన్నీ తీసేసుకున్నా తొడుమిలన్నీ తీసేసుకొని ఇలాగ కొంచెం వాటర్ స్ట్రెయిన్ అయ్యే ప్లేట్లో పెట్టేసుకున్నాను అండ్ క్యారెట్స్ కూడా నీట్గా కడిగేసుకొని పెట్టేసుకుంటున్నాను ప్రతి దాంట్లో ఎంతో కొంత ఇసుక ఉంటుంది కదా డస్ట్ ఇసుక ఇదంతా కూడా అందుకని మొత్తం అన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నా అండ్ మనం క్లీన్ చేసి పెట్టుకోవడం అనేది చాలా బెటరు అండ్ మెయిన్ మీరు మార్నింగ్ కనుక క్లీన్ చేసుకున్నారంటే ఆఫ్టర్నూన్ వరకు అవి డ్రై అయ్యే వరకు ఉంచి ఆఫ్టర్నూన్ మీరు స్టోర్ చేసుకుంటే బెటర్ అనమాట నేనైతే కొంచెం తడి ఉన్నప్పుడే స్టోర్ చేసేసుకున్నా ఇంకా నాకు టైం సరిపోవట్లేదు టకటకం అని చెప్పేసి అండ్ చామదుంపలు అండ్ పొటాటోస్ ఇవన్నీ కూడా అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను సో దట్ నాకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇలాగ నేను ఈ డ్రై మ్యాట్ ఉంటుంది ఇది ఐక్యలో తీసుకున్నది డ్రై మ్యాట్ పక్కన బ్లూ కలర్ దాన్ని చూసారా పొటాటోస్ వేసా అది డ్రై మ్యాట్ అనమాట గ్లాసెస్ కడుగుతున్నప్పుడు లేకపోతే మీరు ఏదైనా కొంచెం పింగానివి సిరామిక్వి క్లీన్ చేస్తున్నప్పుడు ఇలాంటి డ్రై మ్యాట్ వేసుకుంటే మీకు కొంచెం అవి ఆ సామాన్లు పాడవకుండా అంటే పగలకుండా ఉంటాయి అనమాట అది కొంచెం మెత్తగా ఉంటుంది డ్రై మ్యాట్ చాలా తొందరగానే డ్రై అయిపోతాయి అన్నమాట ఏమైనా పెడితే ఆ తర్వాత ఇలా గోంగూర కూడా ఆకులు తీసి పెట్టేసుకుంటున్నాను వెనక తోకలు ఎందుకు కట్ చేసానంటే నేను కొంచెం టీవీ ముందు కూర్చొని లేదా మమ్మీతో మాట్లాడుతున్న ఆకులన్నీ తీసుకుంటాను సో ఆ కాడలతో పాటు హాల్లోకి పట్టుకెళ్తే వేసుకంత రాలుతుంది కదా అందుకని ఆ వెనకలంతా కట్ చేసేసుకొని మొత్తం కూర్చొని మొత్తాన్ని ఈ కరివేపాకు కానీ గోంగూర కానీ మొత్తం ఆకులన్నీ తీసి పెట్టేసుకున్నా కరివేపాకు తో తీస్తున్నప్పుడు ఎంత ఇసుక తగిలిందో నా చెయ్యికి నార్మల్గా అయితే కరివేపాకు వాష్ చేయను ప్రతి ఎప్పుడైతే యూస్ చేస్తానో అప్పుడు వాష్ చేసి వేసుకోవడం అలవాటు బట్ ఈసారి ఏంటంటే చాలా ఇసుక తగిలింది అందుకే ఇంకా మొత్తం కరివేపాకు అంతా తీసేసి వాష్ చేసుకున్న ఆ తర్వాత ఈ బాస్కెట్స్ రెండు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను డ్రై డ్రై అవ్వడానికి ఉంచుకున్నాను ఎందుకంటే ఈ మొత్తం ఈ ఫ్రూట్ బాస్కెట్ అండ్ ఆల్సో వెజిటబుల్ బాస్కెట్ రెండు కూడా కంప్లీట్ చాలా డస్ట్ పెరిగిపోయిందనమాట అందువల్ల మొత్తం రెండు కూడా క్లీన్ చేసుకొని ఆ పాట అలాగా కొంచెం వెనిగర్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత అవి కొంచెం ఆరిన తర్వాత పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇందులో నేను లాస్ట్ టైము చూశాను అనమాట అప్పటి నుంచి నేను ఇలాగే స్టోర్ చేసుకుంటున్నాను సెక్షన్ వైజ్ ఇలా బాక్సెస్ ఉంటాయి కదా మీరు అవి చూసారా అవి మీకు అమెజాన్లో దొరుకుతాయి అలా పెట్టుకోండి మీరు పెట్టుకుంటే మీకు ఏ వెజిటబుల్ ఉందో క్లియర్గా కనిపిస్తుంది అంటే కనిపించడం అంటే మీరు కవర్లతో కాకుండా ఇలా స్టో ఆర్గనైజ్డ్ గా ఉంచుకునే వాళ్ళ కోసం చెప్తున్నా సో నేను నేను ప్రతిసారి ఆర్గనైజర్గా ఉంటానైతే నేను చెప్పను ఒప్పుకుంటాను నేను అప్పుడప్పుడు క్లమ్జీగా కూడా ఉంటాను అప్పుడప్పుడు ఆర్గనైజర్గా కూడా ఉంటాను అది నా మూడు బట్టి ఉంటుంది అనమాట మూడ్ బట్టి ఓపిక్ బట్టి కూడా ఉంటుంది అండ్ ఇలా కొత్తిమీర అయితే కట్ చే వాష్ చేయను నేను ఎందుకంటే కొత్తిమీర ఎంత వాష్ చేసినా సరే ముద్దగా ఉండిపోతుంది అనమాట అది మనం ఎంత డ్రై చేసినా సరే అందులో మాయిస్ట్ ఉండిపోద్ది అందువల్ల నేనేం చేస్తాను అది వెనకతలు కట్ చేసేసి పెట్టేసుకుంటా ఎప్పుడైతే నేను యూస్ చేస్తానో అప్పుడు వాష్ చేసుకుని చేస్తాను అనమాట సో ఇది పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర మూడు ఇలా బాక్స్లో పెట్టుకుంటా ఎందుకంటే మనం కామన్గా యూజ్ చేసేవన్నమాట ఈ మూడు కూడా ఏ కూరల్లోకైనా ఏ ఫ్రైల్లోకైనా కామన్గా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అయితే యూజ్ చేస్తాం సో ద ఈ ఈ జార్ ఇలా బయటకు తీస్తే సరిపోతుంది నేనైతే ఇలాగ కరివేపాకు ఒక నాప్కిన్లో వేసి పెట్టేసుకున్నాను అండ్ ఫ్రిడ్జ్లో అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను స్టోర్ చేసుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మెస్ ఉండదు మోర్ ఓవర్ అండ్ నీట్గా ఉంటుంది అన్నమాట ఫ్రిడ్జ్ అది అండ్ ఇలా మీరు స్టోర్ చేసుకున్నప్పుడు మేక్ షూర్ మీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ కింద వరకు వస్తుందా లేదా అనేది మీరు చూసుకోండి ఎందుకంటే మీరు ఇలా పెట్టినప్పుడు అవి ప్లాస్టిక్వి కదా మనం పెట్టేవి సో అది కింద వరకు ఆ విషల్ బాస్కెట్ వరకు ఆ టెంపరేచర్ అందుతుందో లేదో కూలింగ్ అందుతుందో లేదో చూసుకొని పెట్టుకోండి పాడవకుండా ఉంటాయి అనమాట అండ్ ఇలా ఒక ఒక బాస్కెట్ ఉంటుంది సెక్షన్ వైజ్ బాస్కెట్ ఉంటుంది అనమాట ఇందులో ఒక సైడ్ టొమాటోస్ ఒక సైడ్ లెమన్స్ వేసేస్తా ఇవి కొంచెం రెగ్యులర్గా పైన అనమాట ఎందుకంటే లెమన్స్ అయితే ఇంక రోజు యూజ్ చేసేదే ఇంక ఏదో ఒక రకంగా లెమన్ వాటర్ లెమన్ జ్యూస్ ఏదో ఒకటి ఉంటుంది ఆ టొమాటోస్ కూడా పాడవకుండా ఉంటాయని చెప్పేసి నేను ఇలా కొంచెం ఓపెన్ దాంట్లో పెడుతుంటాను అండ్ పచ్చిమిర్చి కూడా కొంచెం డ్రై అయ్యాయి డ్రై అయ్యి అని చెప్పేసి ఈ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇందులోని చాలా నీట్గా ఉంటుంది తెలుసా చక్కగా ఏ మెస్ ఉండదు హ్యాపీగా మీరు ఇలా ఈ కంటైనర్స్ కూడా మీకు మీషోలో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అన్నింటిలోనే దొరుకుతాయి ఇది నేను కొత్తగా కొత్తగా చూపించేదైతే ఏం కాదు చాలా పాద్దే నా దగ్గర నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది మనకి అండ్ పాడవు మనకి ఏవైనా కూడా పాడవు అండ్ టిష్యూస్ యూస్ చేయడం మర్చిపోకండి పైన కింద న్యూస్ పేపర్ వద్దు న్యూస్ పేపర్లో ఉన్న మీద లెటరింగ్ అది మనం ఆ వెట్నెస్కి అందులో ఉన్నది లెటర్ యూస్ అదే అక్షరాల వల్ల వచ్చే కెమికల్ ఏదో ఒకటి ఉంటుంది కదా అది ఉంటుంది అనమాట సో అందువల్ల టిష్యూసే యూస్ చేయడం బెటర్ ఆప్షన్ అండ్ ఇక్కడైతే పచ్చిమిరపకాయలు మొత్తం పెట్టేసుకున్నాను అండ్ ఆల్సో ఈ లోపు కరివేపాకు కొంచెం డ్రై అయింది కరివేపాకు కూడా పెట్టేసుకుంటున్నాను అండ్ ఇన్ కేస్ మీరు ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఆ టిష్యూస్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ చేసుకు చేంజ్ చేస్తూ ఉండండి నాకైతే ఒక వన్ వీక్కి సరిపోతాయి నేను ఇన్ కేస్ గట్టిగా నాన్ వెజ్ ఎక్కువ ఉండేది అనుకోండి అయిపోతే తొందరగానే ఆ వెజ్లోకి అంత ఎక్కువ లాగవు అండ్ మనకు కమింగ్ శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసం ఇంకా నాకు తెలిసి కాయగూరలు ఎక్కువ పడతాయి మనకి ఎందుకంటే మాక్సిమం నాన్ వెజ్ ఎవ్వరు కూడా తినరు ఎగ్జాంపుల్ ఏంటంటే మేమైతే సోమవారం ఇప్పుడైతే సోమవారం తినట్లేదు సోమవారం లక్ష్మరం బాబా శుక్రవారం శనివారం ప్రవీణ్ బుధవారం తినరు ఇలా మాక్సిమం ట్యూస్డే సండే ఈ రెండు రోజులు తింటాం నాన్ వెజ్ మహా అయితే అప్పుడప్పుడు శుక్రవారం తినాలనిపిస్తే వీళ్ళకి శుక్రవారం కూడా తినేస్తారు బట్ శ్రావణ మాసం అయితే మెయిన్ శుక్రవారం వారం అంతా తినము ఓన్లీ ఒక ఆదివారం అది తింటాం కదా సో అలా అనమాట ఈరోజు వీడియో బోల్డ్ కబుర్లతో ఎండ్ చేస్తున్నాను నేను ఈరోజు వీడియో సో ఇది ఈరోజు వీడియో అయితే అండ్ తర్వాత నేను ఇలా ఒక ఆర్గనైజర్ ఒకటి తెప్పించా ఈరోజు షార్ట్లో పెట్టినట్టున్నా సో చెక్అవుట్ చేయండి ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది నేను షూరాక్ కోసం తీసుకున్నా ఇప్పుడు వర్షాకాలం కదా చెప్పులు అవన్నీ కొంచెం ఆర్గనైజర్గా వాటర్ ప్రూఫ్ ఉన్నది తీసుకున్నాను చాలా బాగుందనమాట అమెజాన్లో తీసుకున్నా లింక్ ఇస్తాను వీలైతే అవుట్ చేసేయండి ఓకేనా అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎక్కువ చెప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట షూస్ శాండిల్స్ ఫ్లాట్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే చాలా మంచి ఆర్గనైజర్గా ఆ వాకిలంతా నీట్గా కనిపించింది ఇది పెట్టగానే సో ఇలా అన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి నేను రేపు రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా అండ్ ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి సో దట్ నాకు ఇంకా మంచి బ్లాగ్స్ తీయడానికి కొంచెం పుష్ అప్ అనేది దొరుకుతుంది సో దట్ Okay na thank you bye bye take care have a have a have a great day ta ta bye, -bye.